కంచి చేను మేసింది అనే సామెత మీరు వినే ఉంటారు కదండి। ఇప్పుడు ఈ కేసులో అదే జరిగిందండోయ్। ఓ ఉన్నతాధికారి రాజకీయ నాయకుడి మన్ననలను పొందడానికి నేరస్తుడికే సహకరించాడు। సాధారణంగా ఒక నేరం జరిగితే పోలీసులు ఎవరి ప్రలోభాలకు లొంగకుండా నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేసి సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించి నేరస్తులకు తగిన శిక్ష పడేందుకు కీలక పాత్ర పోషిస్తారు। కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది। గజం కేవలం 4500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే। ఓ పోలీస్ ఉన్నతాధికారి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు। నేరస్తుడికి సహకరించినందుకు పోలీసే నేరస్తుడైన ఘటన తాజాగా పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపింది। అసలు ఈ కేసేంటి? ఎవరా రాజకీయ నేత నేరస్తుడికి బదులు పోలీస్ ఎందుకు శిక్ష అనుభవిస్తున్నాడు అనే విషయాలను ఇప్పుడు చూద్దాం। నిజామాబాద్ జిల్లా భోదన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ గత నెల 23వ తేదీ అర్ధరాత్రి చాలా స్పీడ్ గా కారును నడిపి ప్రగతి భవన్ దగ్గర ట్రాఫిక్ బార్ గేట్లను ఢీకొట్టాడు। ఈ కేసులో సోహెల్ ను పంజగుట్ట పోలీసులు స్టేషన్ తరలించారు। తన కుమారుడిని పోలీసులు పట్టుకున్నారని మాజీ ఎమ్మెల్యే షకీల్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు। అక్కడే అసలు ట్విస్ట్ జరిగింది। ఆ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది। కానీ అక్కడే అసలు ట్విస్ట్ జరిగింది। పోలీస్ స్టేషన్ లో ఏ మంత్రం జరిగిందో ఏమో తెలియదు కానీ సీన్ కట్ చేస్తే సోహెల్ బదులు షకీల్ ఇంట్లో పనిచేసే పని మనిషిని ఈ కేసులో చేర్చారు పోలీసులు। ఇదే అదునుగా భావించి షకీల్ తన కుమారుడు సోహెల్ ను దుబాయ్ పంపించేశాడు। సోహెల్ దేశం దాటిపోవడానికి ఇందులో కొందరి అధికారుల ప్రమేయం ఉన్నట్లు మొదట పోలీసులు భావించారు। ఈ వ్యవహారంలో సిఐ, నైట్ డ్యూటీ ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుల్స్ పాత్రపై దర్యాప్తు చేపట్టారు పోలీసు అధికారులు। అలాగే సోహెల్ తో రాత్రి ఫోన్ కాల్ మాట్లాడిన స్నేహితులను ఎంక్వైరీ చేశారు పోలీసులు। రోడ్డు ప్రమాదం తర్వాత మాజీ ఎమ్మెల్యే కుమారుడు దేశం దాటటంలో సహకరించిన పోలీసు అధికారుల్లో భోదన్ సిఐ ప్రేమ్ కుమార్ హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు। ఈ మేరకు కీలక ఆధారాలను సేకరించిన పోలీసులు సిఐ ప్రేమ్ కుమార్ ను తాజాగా అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు। విచారణ తర్వాత కూడా మరికొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని పోలీసులు పేర్కొంటున్నారు। ఈ క్రమంలోనే ప్రేమ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ప్రస్తుతం సంచలనంగా మారింది। ఈ ఘటనతో పోలీస్ శాఖకు మచ్చ తెచ్చినట్లుగా పలువురు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు।